బండి సంజయ్ ప్రెస్ మీ పెట్టి నిజంగానే మీకు మాట్లాడేటువంటి ధైర్యం దమ్ము ఉంటే మీకు విషయాల పట్ల అవగాహన ఉంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఏమైతే మాట్లాడిందో లేదంటే మీ బడ్జెట్ లో పెట్టినటువంటి గొప్ప విషయాలు ఏమున్నాయో వాటిని తెలియజేసి ప్రజలకు అందిస్తే వాటిని ఒక అర్థం పద్ధం ఉంటది అవి పక్కకు పెట్టి मुख्यमंत्री गारिनि व्यक्तिगतंगा दूषिंचडं अदे विधंगा इष्टमच्चिनट्टु मात्लाडडं अनेटुवंटिदि चाला दुर्मार्गं इदि ई रेंडु रेंडुन्नर संवत्सरालुगा तेलंगाण राष्ट्रंलो बीजेपी अवलंबिस्तुन्नटुवंटि ओक दुर्मार्गमैनटुवंटि विधानानिकि पराकाष्ठ ई संदर्भंलो नेनु तेलियजेस्तानु ओक मातलो चेप्पालंटे ई राष्ट्रंलो उन्नटुवंटि दलितुलु మా ప్రభుత్వం పైన కేసీఆర్ గారి పైన చాలా తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారని మాట్లాడుతున్నారు నేను బండి సంజయ్ గారిని వాళ్ళ బీజేపీ పార్టీని ఈ రోజు అడగదలుచుకున్నాను ఈ దేశంలో మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 8 సంవత్సరం ఈ 8 సంవత్సరాల కాలంలో మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ 8 బడ్జెట్స్ కావచ్చు 8 బడ్జెట్లలో మీరు ఎస్సీల కోసమా ఎస్టీల కోసమా లేదంటే బీసీ వర్గాల కోసమా ఈ రకమైనటువంటి బడ్జెట్ వాళ్ళ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిండు తర్వాత నిన్న మీరు బడ్జెట్ ప్రెజెంటేషన్ చేశారు కదా ఇందులో మీరు ఎస్సీల కోసం ఎస్టీల కోసం ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏందో చెప్పమని అడుగుతున్నాం అదే విధంగా మీకు సోయి ఉంటే కనులు ఉంటే విధానమే दलित व्यतिरेक विधान बेचि पोषिस्टे मनवाद सिद्धांता अगुण नड़चुकने पार्टी आरएसएस बीजेपी स्पष्ट मेपदल दलित मेल को पार्टी बीजेपी का अदे विधा प्रभुत्व रंग संस्थल मूत पड़ता है ప్రభుత్వ రంగ సంస్థలు మూతబడడం వల్ల నష్టం ఎవరికి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి భారత రాజ్యాంగంలో వాళ్ళ కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇలా ఆ రిజర్వేషన్ కాకుండా పోతాం అదే విధంగా మరి ఎస్టీల రిజర్వేషన్ కాలగాల్చే విధంగా జరుగుతాం దానికి అనుగుణంగా నడుచుకునేటువంటి పార్టీనే आरएसएस बीजेपी स्पष्ट मेपदल दलित मेल को पार्टी बीजेपी का अदे विधा प्रभुत् रंग संस्थल मूत पड़ता है प्रभुत् रंग संस्थल मूत पड़ने वाल नष्ट एवर की आ रोज बाबा साहेब अंबेडकर गारु प्रवेश भारत राज कल हकलते उन्यो రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇలా ఆ రిజర్వేషన్ కాకుండా పోతాం అదే విధంగా మరి ఎస్టీల రిజర్వేషన్ కాలగాల్చే విధంగా జరుగుతాం బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ కోల్పోయేటువంటి అవకాశం వస్తాం అదే విధంగా మీరు ఏదైతే తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఉందో ప్రైవేటైజేషన్ అనేటువంటిది మీరు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి ప్రైవేట్ వ్యక్తులకే మీరు ఈ సంస్థలన్నీ నిర్వహించే బాధ్యత ఏనాడైతే మీ ప్రభుత్వ విధానంలోనే ఉన్నదో దీని ద్వారా మొత్తం దళిత సమాజం ఎస్సీ ఎస్టీ సమాజం బీసీ సమాజానికి వాళ్ళ యొక్క మనుగడకే గొడ్డలి పెట్టలాంటి విధానాలు మీరు అవలంబిస్తూ మీరు దళితుల గురించి మాట్లాడతా దళితుల గురించి మాట్లాడే హక్కు గాని అర్హత గాని మీకు లేదు అదే విధంగా ఇంకొక మాట కూడా చెప్పాలి మీరు ఈ విధంగానే మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మళ్ళీ గనుక అధికారంలోకి వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చడానికి కూడా వెళ్ళకడనటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఇంత దుర్మార్గమైనటువంటి పార్టీ అని మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం మీకు ఎస్సీల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు అదే విధంగా ఇంకొక మాట చెప్పాలి రాజ్యాంగ సభను తప్పు పట్టినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించినటువంటి పార్టీ ఆ పార్టీలో మీరు ఉండి
మీరు ఇలా దళితుల గురించి మాట్లాడతారా? అదే విధంగా ఈ రాష్ట్రంలో దళితుల కోసం ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారో ఈ దళిత బంధు గనుక ఒక 5 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అమలు జరిగినట్టయితే దళితుల యొక్క జీవితాల్లో సమూలమైనటువంటి మార్పును ఈ రాష్ట్రంలోనే చూస్తాం. ఈ రాష్ట్రమే దేశానికి దిక్సూచకమని కూడా మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. రైతుల యొక్క సృష్టించి మేము బాయ్ డ్రెస్ కొనమని దొడ్డు వడ్లు కొనమని చెప్పింది ఎవరు? ఈ చట్టాలను తీసుకురమ్మని అడిగింది ఎవరైనా? రైతులు అడిగిందా? ఈ రాష్ట్రంలో ఎందుకు చట్టం తీసుకొచ్చినావు? ఎందుకు వెనక్కి తీసుకున్నావు? చట్టం తీసుకురావడం వల్ల ఎవరికి ప్రయోజనము? ఈ చట్టం తీసుకురావడం వల్ల కళ్ళాలు ఎత్తేయడం వల్ల దొడ్లు కను బొడ్లు కొరకపోవడం వల్ల కరెంటు మీటర్లకు మోటార్లు పెట్టడం వల్ల ఎవరికి నష్టం? మీరు ఎవరికి ద్రోహులుగా మారిండ్రు? మీరు ఎవరి మేలు కోరుతున్నారు? ఈ చర్యలు చూస్తే అర్థమైతలేదా? మీకు అసలు నైతికత ఉన్నదా? రైతుల గురించి మాట్లాడేటువంటి విషయంలో నేను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే కేసీఆర్ గారు రైతుల మేలు కోరే విధంగానే ఈ రాష్ట్రం యొక్క పరిపాలన కొనసాగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇంకా ఆసుపత్రులన్నింటినీ ఆధునీకరించి అదేవిధంగా డయాలసిస్ సెంటర్లను జిల్లా వారీగా డివిజన్ల వారీగా కొన్ని ప్రాంతాలలో అయితే కొన్ని మున్సిపాలిటీలలో కూడా ఈరోజు డయాలసిస్ సెంటర్లు తీసుకొచ్చి అంతటితో ఆగకుండా అనేక మెడికల్ కాలేజెస్ అనౌన్స్ చేసి ఈరోజు జగిత్యాలకు కావచ్చు, మంచిర్యాలకు కావచ్చు, రామగుండంలో కావచ్చు, అదేవిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి విషయం మీకు అర్థం కాకపోతే మేము ఏం చేయలేము. అదేవిధంగా మీరు 154 మెడికల్ కాలేజీ దేశంలో ప్రకటన చేసింది. తెలంగాణ మీద ఉన్నటువంటి మీకు అక్కస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద కానీ కావచ్చు, ఇక్కడ ప్రజల మీద కావచ్చు, ఒక్క మెడికల్ కాలేజీ కూడా తేనటువంటి మీరు వైద్యం గురించి మాట్లాడతారు, మెడికల్ కాలేజీల గురించి మాట్లాడతారా? ఈరోజు అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం యొక్క నలుమూలల 5 కార్పొరేట్ స్థాయి మించినటువంటి హాస్పిటల్స్ నిర్మాణం చేస్తున్న సంగతి మీకు తెలియకపోతే మేమేం చేయలేము. వాస్తవాలకు దూరంగా ఉండి అబద్ధాలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించి మీరు చెప్పే అటువంటి అబద్ధాలను మెప్పించాలని ఒప్పించాలని ఒక భూతం లాంటి సోషల్ మీడియాను వాడుకొని ఎక్కడ ఫిజికల్ గా మీరు ఏం చేయకుండా ఈ దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడే విధానాన్ని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఖండించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీకు రోజులు కూడా దగ్గర పడ్డాయి. ఎందుకంటే ఎంతో కాలం అబద్ధాలను ప్రజలు డమ్మరు. ఇప్పటికే అబద్ధాలు చెప్పి అనేక సందర్భాలలో మీరు చెప్పిన అబద్ధాలు అవి ఎన్నటికి కూడా నిరూపణ కావాలి. ప్రజానీకం ఖండించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీకు రోజులు కూడా దగ్గర పడ్డాయి. ఎందుకంటే ఎంతో కాలం అబద్ధాలను ప్రజలు డమ్మరు. ఇప్పటికే అబద్ధాలు చెప్పి అనేక సందర్భాలలో మీరు చెప్పిన అబద్ధాలు అవి ఎన్నటికి కూడా నిరూపణ కావాలనేటువంటి ప్రజల మనసుకు తెలిసింది. కాబట్టి ఇంకా మీరు ఈ విధంగానే మాట్లాడితే చెల్లుద్దని అనుకుంటే ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం మీద కూడా మీ బ్లాక్ మనీ పాలిటిక్స్ కావచ్చు, మీరెవరైతే మీ అధికారం లేనటువంటి మీ చెప్పు చేతల్లో లేనటువంటి రాష్ట్రాలను నాయకులను ఈడీ కేసులు పెట్టించి సిబిఐ ఎంక్వైరీలు పెట్టించి సిబిఐ కేసులు పెట్టించి బ్లాక్ మెయిల్ చేసి కేసులలో ఎక్కించి మరి ఇటువంటి పరిస్థితి ఈ దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో ఇంత నీచాతి నీచమైనటువంటి రాజకీయాలు చేయలేదు. మరి బీజేపీ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నది, పచ్చగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది, ఇది తెలంగాణ ప్రజలు సహించరు, మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మరి నిన్న అంటే ఈరోజు ఎవరైతే బండి సంజయ్ మాట్లాడిందో మీ మాటలు ఏవైతే ఉన్నాయో పచ్చి అబద్ధాలు, మీరు చాతగాక మాట్లాడేటువంటి మాటలు,
मुख्यमंत्री गारेलंगण प्रजु विश्वस नमर धैर्य दम उ प्रजा क्षेत्र में तेज इधर एनो सारो बै एलक्षन गेल्मा प्रजल मध्य का व्यक्ति व्यवस्थ द्वारा निर्माण तप नी पार्टी बल का नी वाक चूसी बल्क अवदान पड़ता मे जिंद्र नूतन एन कध्यक्ष आये रिसीव कोसम वेला मंद कार्यकर्ता नायक स्पंदन आ पब्लिक चूस पार्टी ओक शक्ति बल मे प्रजल के गोपल मेमेत जवाबदारी उमोनी इवन तेवन व्यक्त मूलकोटी माटला मरी कल्लू चूस्ते वास्तव मार्चासी अनेट इट कुट्र कुतंत्र बीजेपी प्रभुत्व तप इपाकने चाल अमेंडमेंट अमेंडमेंट प्रजक मेल का राज्य।